उत्तर भारत देश में वेते डायबिटीस वस्ते बिह्य तीनमंटर यह डाक्टर दक्षिण भारत देश गोधुम तीनमंटर అక్కడ డయాబెటిస్ ఉంది ఇక్కడ డయాబెటిస్ ఉంది అంటే వాళ్ళకు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియట్లేదు ఏదో బ్యాలెన్స్ చేస్తున్నాం అనుకుంటారు గోధుమలు తిని రోగం వచ్చింది కొద్దిగా బియ్యం వేస్తే ఆ ఇబ్బందులు కొద్దిగా తగ్గుతాయని మీకు అనిపిస్తుంది అని వాళ్ళు ఇదికి దానికి చెప్తున్నారు కానీ నిజంగా రెండు రెండే అక్క చెల్లెళ్ళు ఒకదాని మీద ఒకటి రోగం ఆ గోధుమల్లో అయితే గ్లూటెన్ అనే ప్రోటీన్ కూడా ఉంది అది మీ పోషకాంశాలని లవణాంశాలని పీల్చుకునే శక్తిని కూడా తగ్గింప చేస్తుంది అంతే కాదు ఆ ప్రోటీన్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఇన్సులిన్ ఇంబ్యాలెన్స్ ని కూడా క్రియేట్ చేస్తుంది అంటే డయాబెటిస్ వాళ్ళు చపాతీలు తింటే మీకు ఇంకా ఎక్కువ రోగం వస్తుంది 10 రోజుల్లో 10 సంవత్సరాల మీకు గ్యాంగ్రీన్ రావాల్సింది 10 నెలల్లోనే గ్యాంగ్రీన్ వచ్చేస్తుంది ఇలాంటి భయంకరమైన అంశాలు ప్రస్తుత ఆహార పద్ధతుల్లోనూ ఆహార పదార్థాల్లోనూ అడిగి ఉన్నాయి వైజ్ఞానికంగా ఈ విషయాల్ని ప్రజలకు అందజేయాలనే తపనతో ఊరూరా తిరుగుతూ ఈ విషయాల్ని ముక్తంగా హా ఏదో కనిపెట్టేశాను డబ్బులు పంపించండి మీకు అందజేస్తాం ప్లాస్టిక్ డబ్బాల్లో దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని ఉంచుకొని అమ్ముకునే ఒక కల్చర్ ని ఈ పాశ్చాత్యం నుంచి మనం నేర్చుకుంటున్నాం Knowledge is to share, not to patent. ఎరుకను పంచుకో ఉంచుకొని అమ్ముకోకు అని చెప్తూ ఉంటాను అంటే మన నాలెడ్జ్ ని పేటెంట్ చేసుకొని డబ్బులు చేసుకునే ఒక భయంకరమైన కల్చర్ కి మనం గడిచిన 40 సంవత్సరాల్లో నాంది పడుకున్నాం ఇంతకంటే భయంకరమైన విషయం ఏమీ లేదు ఇంతకంటే మనసు చెడిపోవడానికి ఉదాహరణ ఏమీ లేదు దేవుడిచ్చిన జ్ఞానాన్ని పంచుకోకుండా అమ్ముకుంటున్నాం అనేది మానవజాతి ఇంతకంటే నీచ స్థితికి దిగజారటం నేను గమనించట్లేదు సో ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం మాట్లాడుకుంటే విచారాలు విషయాలు ప్రసారం అవుతాయి ఆ ప్రసారం చేసేదానికి పుస్తకం రాసాని కొనుక్కోండి అనే స్థితికి మనం దిగజారిపోయాం If science cannot make people feel better, then it is not science at all. Alanti jnanam manaku avasaram ledu. Daniki pattalu kattukovadam, degree ichukovadam, anavasaramaina adambaram tappa nijamaina avasaramu kadu. So ilanti vishayalanni manam meluko vesukuntu మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఒకవైపు అయితే పర్యావరణాన్ని సంరక్షించుకోవటం ఇంకొక వైపు అద్భుతమైన విషయం ఏమంటంటే ఈ మిల్లెట్స్ ని మనం పెంచడం మొదలుపెడితే పాడవుతున్న నేల తల్లిని పుడమి తల్లిని మనం మళ్ళా రక్షించుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టి